పిడబ్ల్యూసీ గురించి, అదే రాష్ట్రంలో శిశు సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేసిండ్రు నరేష్. ఎందుకంటే నిన్న మొన్న అమీన్పూర్ సంఘటన ఒకటి జరిగింది. అమీన్పూర్ సంఘటనలో ఆ ఆర్ఫన్ హోమ్లో అమ్మాయి పెరుగుతుంటే ఆ దాత ఎవరైతే ఉన్నాడో సమ్ వేణుగోపాల్ రెడ్డి అని, దాతనే అమ్మాయిని రేప్ చేయడం, చివరికి అమ్మాయి చనిపోవడం జరిగింది. చూడండి, చనిపోయిన తర్వాత వెలుగులోకి వస్తే పోలీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, సిడబ్ల్యూసీలు అంతా రంగంలో దిగారు. ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేను భగవంతుని కోరుకునేది ఒక్కటే, ఆడపిల్లలు ఎవరు కూడా ఒక అనాథగా పుట్టకూడదు ఈ ప్రపంచంలో. ఒక ఆడపిల్ల గనక అనాథగా అయిపోతే ఆమె జీవితం భయంకరంగా ఉన్నది, ఒక దుర్భరంగా ఉన్నది. అమ్మాయికి టీనేజీ రాకముందు నుంచి మొదలు పెడితే అమ్మాయి జీవితం 30-40 ఏళ్ళ వరకు ప్రతి చోట వేధింపులే ఉన్నాయి. చివరికి ఏ ఆర్ఫనోమ్ అయితే సాకుతున్నదో, అందరం కాదు నేను అనేది, ఆ ఆర్ఫనోమ్ నిర్వాహకులే వాళ్ళ పాలిట మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే ఫోటోలు వేసుకొని మీడియాలలో మేం పెద్ద దాతలమని చెప్పి చెప్పుకునే దాత ముసుగులో ఉన్న మృగాలు కూడా ఆ అమ్మాయిలు వెంటబడుతున్నారు. అది బిహాఫ్ ఆఫ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ ద్వారా. అమీన్పూర్ సంఘటన కూడా నిజంగా కూడా హృదయాలను కల్పించే సంఘటన. ఎందుకు దీంట్లో నేను చెప్పాల్సి వస్తుందంటే, నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా, చైర్మన్గా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో, 2011 నుంచి 2018 వరకు చైల్డ్ వెల్ఫేర్, 15,000 మంది విద్యార్థులను, పిల్లలను, అనాథలను, ఆర్ఫన్స్ను, ఇటుకబట్టీలు చేసేటోళ్ళను, వైన్ షాపులు పనిచేసే వాళ్ళను రెస్క్యూ చేయడమే కాదు, మనం రీహాబిలిటేషన్ చేసినాం, రీఇంటిగ్రేషన్ చేసిన సమాజంలో పిల్లల్ని. 121 డిస్టిక్లలో, సౌత్ ఇండియాలో, మహారాష్ట్ర, కేరళ, చెన్నై, గోవా అండ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 125 జిల్లాలలో వరంగల్ డిస్టిక్ ఫస్ట్ వచ్చింది. ధరమ్సింగ్తోని, మేనకా గాంధీ గారితో మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. ఎందుకు రెస్క్యూ చేసినామంటే, ఎక్కడో బెంగాల్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న సిలిగురి నుంచి వచ్చి వరంగల్ నర్సంపేటలో ఇటుకబట్టిలో పనిచేస్తారు పిల్లలు, సున్నం బట్టిలో పనిచేస్తారు, వాడు కాలిపోతాడు. హైదరాబాద్ లాడ్ బజార్లో యూపీ బీహార్ పిల్లలు వచ్చి మన బెంగాల్ సెక్టర్లో పనిచేస్తారు, గాజుల ఫ్యాక్టరీలలో. మేము ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మంత్రులలో పనిచేసేటోళ్ళు, ఎమ్మెల్యేలలో పనిచేసేవాళ్ళు. ఆ రోజు ఒక కేబినెట్ మంత్రి ఇంట్లో పనిచేసే అబ్బాయిని రెస్క్యూ చేసి పెనాల్టీ వేసిన, ఒకరోజు మన డిప్యూటీ సీఎం పెట్రోల్ బంక్లో పనిచేసేటోళ్ళు కూడా పెనాల్టీ వేయడం జరిగింది. మదరసాల పేరుతోటి కూడా కొంతమంది పిల్లల్ని చదవకుండా చేస్తూ ఉంటారు ఒక మతం. ఇవన్నీటి రెస్క్యూ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం, నేను అప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిన, బేటీ బచావో సత్య కైలాష్ గారితోటి నేను కూడా దాంట్లో పిటిషన్, ఏంటి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ని ఏర్పాటు చేయమని పిటిషన్ వేసిన. 2004లో కిరణ్కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2017లో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఏళ్ళు తాచారం తర్వాత మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల పట్ల, అనాథల పట్ల, సెమీ ఆర్ఫన్స్ పట్ల, అండర్ 8 పట్ల, అండర్ 14 పట్ల ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని పట్టిపోలేదు. ఇవాళ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత సీజ్ చేసేందుకు చట్ట ప్రకారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, అభినందిస్తున్నా. నేనేమడుగుతున్నా అంటే, ప్రభుత్వాన్ని కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ దివ్య గారు, చాలా బ్రహ్మాండమైన ఆఫీసర్ ఆమె, హైదరాబాద్ కలెక్టర్ చేసింది, మీరు ముందస్తుగా ఎందుకు ఇన్స్పెక్షన్ చేయట్లేదు? చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను సెలెక్ట్ చేశారు జిల్లాలలో, అరెస్ట్ వేలు ఉమ్మడి జిల్లాలో, 10 జిల్లాల్లో సిడబ్ల్యూసీ పనిచేస్తున్నాయి. అసలు సిడబ్ల్యూసీలను డిడబ్ల్యూఓ అంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఉమెన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? వీళ్ళు గడిపిస్తున్నారా? వీళ్ళు ప్రతి హోమును 3 మంత్స్కు పోయి వెరిఫై, మనం విచారణ చేసి అక్కడ ఏం జరుగుతుందనే చూడమని చెప్పి చట్టం చెప్తుంది కదా మన జేజే యాక్ట్, 2000 యాక్ట్ ఏం చెప్తుంది? జేజేబి యాక్ట్, జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆర్ఫన్స్కి ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి కన్సంట్ డిడబ్ల్యూఓ అండ్ సిడబ్ల్యూసి అండ్ డిపిఓ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలని. వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయరు, పోతే ఆ హోమోడ్ ఇచ్చిన మామూలు మత్తులో జోగి సపడేకుంటారు. హోమ్ నడిపే విధానం ఎట్లుంటుంది? గర్ల్స్కు బాయ్స్కు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి, 2 హోమ్స్ ఒక దగ్గరే పెడతారు పిల్లలు. టీనేజ్ పిల్లల్లో ఏదైనా జరగవచ్చు కదా. ఇక దాతలు, దాతల పేరుతోని హోమ్లో వచ్చి కూర్చొని మంచి మంచి అందమైన అమ్మాయిలు ఉంటే ఆ హోమ్ నిర్వాహకురాలతోటి వాడు లైంగిక వేధింపులు, అదే పరాకాష్ఠకు చేరి ఈరోజు ఏడాది నుంచి ఒక అమ్మాయిని వాడు వేధించి, ఆ వేణుగోపాల్ రెడ్డి అనే ఒక క్రూరుడు, ఆ అతనికి ఆ ఆశ్రమ నిర్వాహకులు ఇద్దరు, అది 5-స్టార్ హోటల్ లేకున్నది పడంచెరులో, నేను వెళ్తే అమీన్పూర్లో, అక్కడ సిడబ్ల్యూసీలు కానీ, డిడబ్ల్యూఓలు కానీ, డిపిఓ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏం చేస్తారండి? వీళ్ళు వెళ్ళడం, వాళ్ళు పార్టీ అని తినడం, కవర్లు తీసుకొని రావడమా? ఈరోజు సంఘటన అయినాక మీరు ఇవాళ స్పందించడం ఏందండి? నాకు అర్థం కాదు. సంఘటన కాకముందు 400 హోమ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ వైఫల్యం ఉన్న దీంట్లో
సిడబ్ల్యూసీలకు నోటిఫికేషన్ ఇచ్చారు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్. 2014 నుంచి 17లు అయిపోవాలి ఆ కమిటీ. 17ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 18లో నోటిఫికేషన్ ఇద్దామంటే ఎలక్షన్లు, 19లో నోటిఫికేషన్ వచ్చింది, 20 అయింది, ఈ రోజు వరకు సెలక్షన్ ప్రాసెస్ చేయలేదు. ఇంటర్వ్యూ చేసింది ఆపేషన్లు. ఆ ఉన్న సెక్రటరీ రిటైర్డ్ అయిపోయాడు, కొత్త సెక్రటరీ మేడం వచ్చింది, సీఎం దగ్గర పెండింగ్ ఉందంటది. ముఖ్యమంత్రి గారు, సిడబ్ల్యూసీలను ఏర్పాటు చేయడం మీకు శ్రద్ధ లేదా అంటే ఇక్కడ ఎందుకు మతలబు అంటే, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెలక్షన్ ప్రాసెస్లో జిల్లాకు 3, 4, 5 చేస్తారు. 30 జిల్లాలలో ఏం జరిగిందంటే కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి టెస్టులు పెట్టి ఈసారి రిటర్న్ టెస్ట్ పెట్టి తీసుకున్నారు. నాకు తెలిసి నా అనుమానం ఏంటంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు సెలెక్ట్ కాదు, అందుకోసమే ఆపుతుంది. అవి ప్రభుత్వం నేను అడుగుతున్నాను, ఎన్ని రోజులు ఈ పాత్రలను కొనసాగిస్తారు మీరు? 7 సంవత్సరాల వీళ్ళు ఎవ్రీ 3 టర్మ్స్ ఆ కుల దాన్ని క్లోజ్ చేయాలి. 3 టర్మ్స్ తర్వాత మళ్ళీ కొత్త కమిటీలు వస్తాయి. ఈ విషయం తెలియదా ప్రభుత్వానికి, సెక్రటరీ గారికి తెలియదా? దివ్యా మేడం, మీరు నిన్ననే వచ్చారు దివ్యా మేడం గారు, ఇమీడియట్లీ మానిటరింగ్ చేయాలి, సీఎం గారికి చెప్పి ఇమీడియట్లీ కొత్త సిడబ్ల్యూసీని ఏర్పాటు చేయాలి, ఇలాంటి అవాంతరాలు లేకుండా చేయాలి. ఈరోజు ప్రభుత్వాన్ని కానీ శిశుసంక్షేమ శాఖ అధికారులు నేను ఒకటే అడుగుతా ఉన్నా, టోటల్గా మీరు అన్ని హోమ్లను పరిశీలించాలి, మన రూల్స్కి అనుగుణంగా ఉన్నాయా లేవా చూడండి. గతంలో పూనం మేడం ఉన్నప్పుడు కానీ, జగదీశ్వర్ గారు ఉన్నప్పుడు కానీ కొంత ఇన్స్పెక్షన్ జరిగింది. పూర్తి స్థాయిలో తెలంగాణ వచ్చి 2 ఏళ్ళ నుంచి సిడబ్ల్యూసీ లేకపోవడము. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని ఎస్సీపీసీఆర్ అని స్టేట్లో కూడా కమిషన్ ఉన్నది. మనకు జస్ట్ లైక్ మానవ హక్కుల కమిషన్ ఎట్లయితే హెచ్ఆర్స్ ఉంటుందో, పిల్లలకు కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. రీసెంట్లీ అది అపాయింట్ అయినారు 6 మెంబర్లు, నా మిత్రుడు శ్రీనివాసరావు గారు అని, ఇది జోగిన్పల్లి శ్రీనివాసరావు, ఆయన చైర్మన్ ఇప్పుడు ఎస్సీపీసీఆర్కు. వాళ్ళు సెలెక్ట్ కావడం దురదృష్టవశాత్తు కోవిడ్ రావడం ఈరోజు వాళ్ళ యాక్టివిటీస్ లేవు. మళ్ళీ కమిషన్ల విషయంలో ప్రభుత్వం ఒక వివక్ష ఉన్నది, క్వాలిఫైడ్స్ని సెలెక్ట్ చేయదు. డిస్క్వాలిఫైడ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే, వాళ్ళకి నిధులు ఇవ్వదు, విధులు ఇవ్వదు, బాధ్యతలు సరిగ్గా ఇవ్వదు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో, కార్యాలయం ఉండాలి కదా. వాళ్ళకి నిధులు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారండి? నామినేటెడ్ పోస్టులు అవి, ఓన్లీ 3 ఇయర్స్ ఉంటారు. 3 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ కొత్త కమిటీ ఇస్తుంది, గవర్నమెంట్ జీవో ఇస్తుంది. సిడబ్ల్యూసీలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సిడబ్ల్యూసీలో నేను విస్తృతంగా పనిచేసిన, నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, ప్రభుత్వానికి తెలుసు ఆ విషయం. 15,000 మందిని ఒక్క జిల్లాని మేము రెస్క్యూ చేసినామంటే ఇది మామూలు విషయం కాదని అప్పుడున్న డీజీపీ దినేష్ రెడ్డి గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ మాకు అప్రిషియేషన్ లెటర్లు ఇచ్చారు. ఈరోజు స్మైల్ ప్రోగ్రామ్ ఆల్ ఇండియాలో చేస్తున్నారు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్మైల్ పేరుతోటి పిల్లల్ని రెస్క్యూ చేయడం అనేది, దట్ ఈజ్ అవర్ మోడల్. మాకు అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడు సహకరించిన, నేను మాట్లాడితే లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పట్టించుకోదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, చివరికి పోలీసు వాళ్ళు, రైల్వే పోలీసులు కొంతవరకు పట్టించుకొని రెస్క్యూ చేస్తూ ఉన్నారు. రెస్క్యూ ఒకటే కాదు, ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉన్నది, రీహాబిలిటేషన్ చేయాలి, తరువాత సమాజంలో రీఇంటిగ్రేషన్ కూడా చేయాలి. ఒక అనాథ పుట్టుకనే కొంత క్వశ్చనింగ్ ఉన్నది, ప్రశ్నించే విధానం పాపం, వాడు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అతని సమాజంలో నువ్వు మింగిల్ చేయాలి కదా అతను, ప్రభుత్వం ఆ విషయం పట్టించుకో. స్వచ్ఛంద సంస్థలు కొంతవరకు బాగానే పనిచేస్తున్నాయి, 50%, ఇంకా 50% ఇలాంటి అమీర్పూర్ స్వచ్ఛంద సంస్థల టైపులు ఉంటాయి, మోసాలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలన్నిటికి కూడా ఆడిట్ ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉందా, ఎయిటీజీ ఉందా, అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిధులు ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు, ఆ పిల్లలకు ఖర్చు పెడుతున్నారా, వాళ్ళ సొంత లాభాలకు వాడుకుంటున్నారా, ఇమీడియట్లీ బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఎందుకు పెట్టకూడదండి ఈ సంస్థలను? ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు, సిద్దిపేటలో జరిగింది. ఒక అమ్మాయిని, పౌర్ణమి అనే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు సాదుకోవడం జరిగింది, ఒక పిల్లలు లీగల్ బర్త్ అయితే వాళ్ళ సొంత తమ్ముడని వాళ్ళు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటారు. 6 సంవత్సరాలు సాధిన తర్వాత ఎవడో ఒక అన్నోన్ పర్సన్ పడనోడో వాళ్ళ ఇంటి పక్క కూడా పంచాయతీ పెట్టుకున్నాడు, ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేసి ఫాస్టర్ కేర్ ఇచ్చారు మెదక్ సిడబ్ల్యూసీ. మెదక్ సిడబ్ల్యూసీ ఫాస్టర్ కేర్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, సంవత్సరం నుంచి ఫాస్టర్ కేర్ అంటే అమ్మాయిని అక్కడనే పెంచుకోవాలి. ఆ అమ్మాయిని ఆర్ఫన్ డిక్లేర్ చేసిన తర్వాత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్ఫన్ డిక్లేర్ చేసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అప్పుడు అడాప్షన్ ఇవ్వాలి మనం. అడాప్షన్ కూడా సీనియారిటీ ఉంటుంది. ప్రతి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ అందరు పిల్లలు లేని దంపతులు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు అడాప్షన్ డిక్లేర్ అవుతుంది కారా నిబంధనల ప్రకారం. సెంట్రల్ అడాప్ట్ రిసోర్స్ ఏజెన్సీ అని ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ నిబంధనలు ఒక పిల్లని మనం ఆ పాపని ఇవ్వాలంటే. అవన్నీ ఏం పట్టించుకోకుండా సిడబ్ల్యూసీ వరంగా మెదక్ వాళ్ళు పాపను, కోవిడ్ ఉన్నది యాజ్ పర్ సుప్రీంకోర్టు 4/2020 మొన్న ఏప్రిల్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, కోవిడ్లో ఏ కోర్టు కూడా ఆన్లైన్ నడవాలి, వర్చువల్ నడవాలి, తప్పితే ఫిజికల్గా ట్రాన్స్మిషన్ చేయొద్దు అని చెప్తే, ఆ సిడబ్ల్యూసీ చైర్మన్ ఆ మెంబర్లకు అవగాహన లోపం వల్ల, రాజకీయ ఒత్తిడో లేకుంటే కంప్లైంట్ ఒత్తిడి వల్ల ఆ పిల్ల ఆ పాప పెరుగుతున్న ఇంట్లో నుంచి
ఇరవై మంది పోలీసులు వచ్చి అమ్మాయిని రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేస్తే ఆ పాప 6 సంవత్సరాల పాప తల్లి దగ్గర 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఒక్కసారి 20 మంది పోలీసులు వచ్చి ఆమెను పట్టుకపోతుంటే భయపడ్డది ఆమె. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, ఆశా వర్కర్స్, సిడబ్ల్యూసి, డిపిఓ అండ్ డిడబ్ల్యూఓ వీళ్ళందరూ రెస్క్యూ చేసి ఆమెను హైదరాబాద్కు హోమ్కు తరలించే క్రమంలో ఏం జరిగిందంటే, చాలా చూడండి, ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఆ తరలించే ట్రాన్స్మిషన్ కార్యక్రమంలో అమ్మాయికి కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఎవరండి బాధ్యులు దానికి? ఈరోజు తీసుకొచ్చి హైదరాబాద్ హోమ్లో పెడితే వాళ్ళు ప్రభుత్వం ఈరోజు కరోనా కోసం ట్రీట్మెంట్ ఇప్పించారు. ఈలోపు అమ్మాయి కాలు విరిగింది హోమ్లో, చిన్నపిల్ల, కాలు ఫ్రాక్చర్ అయింది. అసలు ఒక అందంగా ఒక ఇంట్లో ఆడుకుంటున్న నా అమ్మాయిని మీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, మీకు చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల మీదకు సిడబ్ల్యూసి చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య, ఈరోజు అమ్మాయి కోవిడ్ పేషెంట్ అయిందండి.